సముద్రం నీ కాళ్ళకు సలాం చేయదు, ఉప్పెనగా మారి నిన్ను ముంచెత్తుతుంది, తుఫాన్ నీకు చిత్తవరదు, నిన్ను చిత్తు చేస్తుంది, ఇది జరిగి తీరుతుంది. వచ్చినప్పుడు కొబ్బరికాయలో నీరులా వస్తుందట, పోయేటప్పుడు కరిమింగని ఎలగపండులో పోతుందట. సంపద ఎక్కువైతే ఎప్పటికైనా ఆపదే. అవును, ఏడుకొండల లాంటి వాళ్ళకి మరీ ఆపద. గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఒకడు ఉంటే మొత్తం గుండె మింగేవాడు మరొకడు ఉంటాడు. భలే చెప్పు శేషు, పద వెళదాం. కోర్టుకెళ్తే ఇంకా ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో. ఆ ఇందరిని నమ్మొద్దని సుగుడు ఎంతగానో చెప్పింది, మూర్ఖంగా మొండిగా ప్రవర్తించాడు. ఎవరిని కలవాలి, ఏం చేయాలి? నమస్తే కలకయ్య. ఓ మీరా, రండి కూర్చో. థ్యాంక్ యూ. ఏమిటి అదోలా ఉన్నారు, ఒంట్లో బాగాలేదా? ఒంట్లోనే కాదండి, నా మనసులో, ఈ ప్రపంచంలో నాకేమీ బాగలేదు. అదేమిటి, ఎందుకలా డిజెక్ట్ అయిపోయారు? అవును, బాగా దెబ్బతిన్నాను. నాకు మీరు న్యాయం చేస్తారేమో అని వచ్చాను. జగమెరిగిన క్రిమినల్ లాయర్ మీరు, మీకు నేను సాయం చేయడమా? అవును, మీరే చేయాలి. ఆ రోజు నా కూతురు చనిపోయినప్పుడు హంతకులు పట్టించి నా కళ్ళు తెరిపించారు, అందుకే మీ దగ్గరకు వచ్చాను. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీకు ఇందిర తెలుసు కదూ. ఇందిరా? ఏ ఇందిరా? నా పిఏ.
నో ఛాన్స్ నేను చూసానా అమ్మాయిని లేదనుకుంటాను నా దగ్గర పిఏగా చేరి నన్ను నమ్మించి నా ఆస్తంతా కాజేసింది ఇస్ ఇట్ నో ఐ కాంట్ బిలీవ్ అవును ధర్మతేజ్ గారు చాపకింద నీరుల నా దగ్గర చేరి మంచి దానిలా నటించి వంచన చేసి నా ఆస్తంతా కొట్టేసింది ఏమటండి మీరు చెప్పేది మీరు ఎంత తెలివైన వారు ఆవులిస్తే పేగులే కాదు ఎముకల్ని కూడా లెక్క పెట్టగలరు అదంతా నిజమే కానీ మా అమ్మాయి అరుణ పేరు దుఃఖంలో నేను ఉన్నప్పుడు నా పంచన చేరింది నా ఆలన పాలన చూసింది ప్రేమానురాగాలు పంచింది నేను అనారోగ్యం పాలైనప్పుడు ఎంతో సేవ చేసింది ఫ్యాక్టరీ వ్యవహారాల్లో మేలైన సూచనలు చేసింది దాంతో దాన్ని నమ్మి నమ్మి నేను మా ఆవిడ ఫారెన్ వెళ్తూ దాని పేరట పౌర పటాని రాశాను అవునండి నేను ఫారెన్ నుంచి వచ్చేసరికి నా ఆస్తులన్నీ తన పేరట మార్చుకుంది నన్ను ఏమీ లేని వాడిని చేసింది ఇదంతా అసలు ఎలా జరిగింది ఆ అమ్మాయి మీద ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని పౌర పటానితో పాటు కొన్ని స్టాంప్ పేపర్ల మీద బ్లాంక్ చెక్స్ మీద సంతకం చేసి ఇచ్చాను మీరు మీరు చేశారా ఈ పని అవును ధర్మతేజ్ గారు దాని ఫలితం ఏంటో తెలుసా ఇల్లు కంపెనీ ఫ్యాక్టరీ వ్యాపారాలు అన్నీ పోయాయి నాకు నిలువు నీడ లేకుండా పోయింది మీరు చెప్పేది వింటుంటే ఆ ఇందిరెవరో చాలా అసాధ్యాల ఉందే అందుకేగా ఇల్లు పీకి పందిరేసింది ఆ ఇందిర చూడండి ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఎంతో ఆలోచించాను మీరు తప్ప నాకెవ్వరూ గుర్తురాలేదు ఎలాగైనా మీరే నాకు న్యాయం చేయాలి అది సరేనండి ఎలాగా ఎలాగేంటి కలెక్టర్ గారు మీ మెజిస్టేరియల్ పవర్స్ ఉపయోగించి నాకు న్యాయం చేయండి ఏడుకొండల గారు న్యాయం గురించి చట్టం గురించి మీకు నేను చెప్పక్కర్లేదు కలెక్టర్ తన మెజిస్టేరియల్ పవర్స్ ఎప్పుడు ఉపయోగించాలో ఎందుకు ఉపయోగించాలో మీకు తెలియంది కాదు ఇది పూర్తిగా మీ వ్యక్తిగతం నిజం చెప్పాలంటే స్వయం కృతం వ్యక్తిగా మీ మీద సానుభూతి చూపించగలనే కానీ కలెక్టర్గా నేనేమీ చేయలేను అంతేనంటారా మీరే ఆలోచించండి ఏదైనా మార్గం ఉందంటే చెప్పండి వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్ ఓకే సార్ మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఓకే ఇతరులు మనకి ఏం చేస్తే బాధ కలుగుతుందో అది మనం ఇతరులకు చేయకూడదు అనే జీవన సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మిస్టర్ ఏడుకొండలు అందుకే నీకు ఇన్ని అగచాట్లు ఇవాళ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది జ్యోతి మీ మేనేజర్ వస్తున్నారు రండి సార్ కూర్చోండి హలో బాగున్నాను కూర్చోండి హౌ ఆర్ యు జ్యోతి ఫైన్ సార్ దీప్తి ఎలా ఉంది బాబు తీసుకురాలేదే బాగుందండి స్కూల్కి వెళ్ళింది మీరు మాట్లాడుతూ ఉండండి కాఫీ తీసుకొస్తాను ఏం సూర్య నేను ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఉండవు ఇవాళ బయటికి వెళ్ళక్కలేదా సూర్య ఒకసారి లేదా ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడే వస్తాను జ్యోతి ఇంకా నా మీద కోపం పోలేదనుకుంటాను అబ్బే అదేం లేదండి ఎందుకు అబద్ధం ఆడతావు బ్యాంకులో సారీ చెప్పినా నువ్వు పెద్దగా పట్టించుకోలేదు అందుకే ఇంటికి వచ్చాను నన్ను క్షమించు సార్ మీరు నన్ను కొట్టినందుకు బాధ లేదు ఇలా సారీ చెప్పడమే బాధగా ఉంది ఏమైనా నేను చేసింది తప్పు మీ తప్పే ఉంది మీ భార్య గుర్తుగా ఉంచుకున్న వాటిని పాడు చేయడం నా తప్పు అందుకే కొట్టారు అది నువ్వు తెలియకుండా చేసిన తప్పు నిన్ను కొట్టడం నేను తెలిసి చేసిన తప్పు అందుకే క్షమించమంటున్నాను ఇంకా సారీలు క్షమించడాలు మర్చిపోదాం మర్చిపోమని నేను అంటున్నాను మీరు చాలా గ్రేట్ సార్ మీ గురించి స్నేహ గురించి ధర్మతేజ్ గారు చెప్పారు స్నేహ అంటే నాకు ప్రాణం జ్యోతి మా గురించి ఎవరికీ చెప్పదని ధర్మతేజ్ గారికి చెప్పానే ధర్మతేజ్ గారికి నేనంటే అభిమానం మీ భార్య మీద ప్రేమతో నన్ను కొట్టారు కదా అందుకే నన్ను ఊరడించడం కోసం మీ గతమంతా చెప్పుంటారు జ్యోతి నీ గతమంతా నాకు తెలుసు నీ పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుంటానని అనుకోకు
నువ్వెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు? అవును జ్యోతి, నీకంటూ ఒక జీవితం కావాలి కదా. ఏంటి సమాధానం చెప్పు. దీప్తి బర్త్డే ఎప్పుడు? ఈసారి దీప్తి బర్త్డే దగ్గరుండి నేనే జరిపిస్తాను, సరేనా? అలాగే, వస్తాను. మంచిది. పెళ్లి ప్రస్తావన జ్యోతికి ఇష్టం లేదనుకుంటాను, అందుకే మాట మార్చింది. నేను అప్పుడే చెప్పాను, ఆ ఇంద్రను నమ్మొద్దు, అది ఎప్పుడో మిమ్మల్ని నిలువున ముంచేస్తుంది అని. మీరు వినలేదు. నా కూతురు లాంటిది, నా కూతురు లాంటిది అని మీరు ఎత్తిమీద పెట్టుకున్నారు, అందుకే కొంప ముంచింది. ఇందిర ఇంత నమ్మక ద్రోహం చేస్తుందని నేను అనుకోలేదు. చూడండి, మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అందరికీ శకునం చెప్పే బల్లి తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోలేక ఓ రోజు పులుసులో పడి గిలగిల్లాడిందట. అలా ఉంది మీ వరస. సుగుణ ద్వారా వచ్చిన ఆస్తి మాత్రమే కాదు, క్రిమినల్ లాయర్గా మీరు సంపాదించిన ఆస్తి కూడా అన్యాయంగా పోగొట్టుకున్నారు. అందుకే మీ దగ్గర రావడానికి ముఖం చెల్లక ఇన్నాళ్ళు రాలేదు. మనమే క్రిమినల్స్ అనుకుంటే మనకన్నా పెద్ద క్రిమినల్ గా ఉంది ఆ ఇందిరా. నీకు విషయం తెలుసా? ఏమిటది? ఇందిరకు మీ మీద పగబట్టే ఆవేశమైతే ఉంది, కాని అనుభవం లేదు. ఆ ఇందిరకు భువనేశ్వర ఆలోచన అనుభవం తోడైంది. అంతేకాదు, జ్యోతి సూర్య అండ కూడా ఉంది, అందుకే ఇందిర మీ బతుకు బండలు చేసింది. నిజమే. ఒకప్పుడు జ్యోతి సూర్య మీ అరుణ విషయంలో జోక్యం చేసుకుని ఆమెను రెచ్చగొట్టారు. ఇప్పుడు ఇందిరకు తోడుగా నిలిచి మీకు నీడ లేకుండా చేశారు. ముందు వాళ్లకు బుద్ధి చెప్పాలి, అప్పుడు గాని ఇందిర దారికి రాదు. అవును, మీరు చెప్పినట్టే సూర్యకి జ్యోతికి బుద్ధి చెప్తాను, తర్వాత భువనేశ్వరి పని పడతాను. అయితే ఈ విషయంలో మీరు నాకు సహాయం చేయాలి. భలేవారే, మీరెన్నో విషయాల్లో నాకు సాయపడ్డారు, ఈమాత్ర సాయం నేను చేయలేనా? మనకు ఆయుధంలా కుమారున్నాడు. కుమారా? అవును. ఇప్పుడు గతం తవ్వుకుని ఏం లాభం లేదు, వాణ్ణి ఓ పనిముట్టుగా వాడుకుందాం. మీ పని పూర్తయ్యే వరకు నా గెస్ట్ హౌస్ లో ఉండండి, మీకు తగిన ఏర్పాట్లు చేస్తాను. థ్యాంక్ యూ పంకజం గారు, ఈ ఆసరా చాలు. ఇక చూడండి వాళ్ళందరికి ఎలా బుద్ధి చెప్తాను. హలో సుభాష్, నేను అశోక్ని మాట్లాడుతున్నాను. చెప్పు అశోక్, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను, ఇది నక్సల్స్ ఏరియా కదా, రోజు టెన్షనే. అందుకే ఆ ఉద్యోగం రిజైన్ చేశారా అని చెప్పాను, నువ్వు విన్నావు కాదు? సుభాష్, నాకు ఈ ఉద్యోగం అంటే ఇష్టం, సత్యాన్ని న్యాయాన్ని కాపాడడం కోసమే నేను ఈ ఉద్యోగంలో చేరాను. అంత న్యాయంగా ఉన్నావు గనకే నిన్ను అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. సుభాష్, కాకులకు కాకివాడికి ఒక ఊరేమిటి, ఒక చోటేమిటి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. సరే గానీ ఎందుకు ఫోన్ చేశావు? మంజుతో మాట్లాడాలి, పిలు. మంజు ఇంట్లో లేదు, మార్కెట్కి వెళ్ళింది. సంగతి ఏంటి? వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి, నేను రేపు అక్కడికి వస్తున్నాను. అయ్యో బాబోయ్, అశోక్ రేపు ఇక్కడికి వస్తే నా ప్లాన్ అంతా పాడవుతుంది. హలో సుభాష్, సుభాష్. హలో అశోక్, అశోక్. సుభాష్, నేను రేపు వస్తున్నాను. ఏమిటి? సరిగ్గా చెప్పు, నాకు వినపడడం లేదు. నేను రేపు వస్తున్నాను రా. ఏమిటి, రాజమండ్రి వెళ్తున్నావా? అబ్బా రాజమండ్రి కాదురా, నేను రేపు అక్కడికి వస్తున్నాను. నాకేమి వినిపించడం లేదు, లైన్లో ఏదో ప్రాబ్లం అనుకుంటాను. ఏంటి లైన్లో ప్రాబ్లమా? నాకు సరిగ్గానే వినిపిస్తోందే. లైన్లో ప్రాబ్లం కాదు, ఇది నేను సృష్టించిన ప్రాబ్లం. హలో, హలో, హలో అశోక్, నా సరిగ్గా వినిపించడం లేదు, తర్వాత మాట్లాడుకుందాం.
రేపు వస్తున్నావా అశోక్? రా, నీకు మంచి స్వాగతమే దొరుకుతుందిలే. సుభాష్ మంజు, అశోక్ ఫోన్ చేశాడా? అశోక్ ఫోన్ చేశారా? నన్ను పిలవలేదే. లైన్ ప్రాబ్లం గా ఉంది, సరిగ్గా వినపడలేదు, అందుకే పిలవలేదు. అసలు ఎందుకు ఫోన్ చేశారు? అక్కడ ఏదో ప్రాబ్లం అట, ఇప్పుడప్పుడే రావటం కుదరదు అన్నాడు. అయ్యో, ఆయన వస్తే విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకుందాం అనుకున్నాను. అశోక్ వచ్చినప్పుడు తీర్చుకోవచ్చులే. అలా కుదరదు సుభాష్, నా కడుపు పండితే కనకదుర్గమ్మకి చక్కెర పొంగలు సమర్పిస్తానని మొక్కుకున్నాను. ఇంతవరకు తీర్చుకోలేదు, ఈ వారంలో మొక్కు తీర్చుకోవాలి. నెలలు నిండితే మెట్లెక్కకూడదు కదా, అందుకే రేపు శుక్రవారం మొక్కు తీర్చుకుందాం అనుకున్నాను. దాన్నే ఉంది, నేను తోడొస్తాను, మొక్కు తీర్చుకో. ఆయన రాకుండానా? అశోక్ పని ఒత్తిడిలో ఉన్నాడు, అందుకే రాలేకపోతున్నానని చెప్పడానికే ఫోన్ చేసి ఉంటాడు. అవునానుకో, ఆయన వస్తే బాగుంటుంది. బాగుంటుంది, కానీ రావాలి కదా. అంతవరకు అమ్మవారి మొక్కు తీర్చుకుందా ఉంటావా? అదే నిజమే. అశోక్కి ఆ రంభచోడవరం ట్రాన్స్ఫర్ అవ్వడం, మీ ఇద్దరి మధ్య ఎడబాటికి కారణం నువ్వు మొక్కు తెచ్చుకుపోవడమే అనిపిస్తోంది. నా మాట విని మనం ఈరోజు రాత్రి విజయవాడ వెళ్దాం. నువ్వు కనకదుర్గమ్మ మొక్కు తెచ్చుకో. దేవుడికి ఏవైనా మొక్కులుంటే తొందరగా తీర్చుకోవాలి, అందుకే మొక్కు తీర్చుకోమంటున్నా. అడవిలో ఒంటరిగా ఉన్న అశోక్కి అమ్మవారి ఆశీర్వాదం దొరుకుతుంది. ఏమంటావు? నువ్వు చెప్పింది నిజమే సుభాష్, మనం వెళ్ళి అమ్మవారి మొక్కు చెల్లించుకునొద్దాం. ఈరోజే మన ప్రయాణం, నువ్వు రెడీ అవ్వు. నాదేముంది, నువ్వు ఇలా రమ్మన్నా వచ్చేస్తాను. నువ్వే బట్టలు అవి సర్దుకోవాలి కదా. అవును. మంచు, ఈరోజు రాత్రి మనిద్దరం కలిసి చేసే ప్రయాణం నీ జీవితానికి ఎంత ప్రమాదమో నీకు ఇప్పుడు అర్థం కాదు. అర్థమైన తర్వాత నువ్వు చేయగలిగింది ఏమీ లేదు.